యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకునుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకుని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, యుక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సిదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకుని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకుని మిస్రే పొత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులనందరినీ, సిదోనీయులనందరినీ నేను ఇస్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును, మనష్యే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రుబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యార్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దర్ని ఉన్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యన ఉన్న పట్టణము నుండి దీబోను వరకు మెదేబా మైదానమంతయు, అమోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములును, గిలాదును, గెషూరీల యొక్కయు, మైకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయియుల శేషములో అష్టారోతులోను, ఎద్రేయిలోను ఏలికి అయిన ఓగు రాజ్యమంతయూ మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకునెను. అయితే ఇస్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను, మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు. కనుక గెషూరీయులను, మాయకాతీయులను నేటి వరకు ఇస్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రుబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరిని ఉన్న అరోయేరు మొదలుకుని ఆ లోయలో ఉన్న పట్టణము నుండి మెదేబా ఎద్దనున్న మైదానం అంతయు, హెష్బోనును, మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్బైలు, బేత్బయోల్మయోను, యహాసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మాలోయలోని కొండమీది శరత్షహరు, బేత్పయోరు, పెస్గా కొండచర్యలు, బెత్యేషిమోతు అను పట్టణములును, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోరు వశమున ఉన్న ఎవీరేకేము, సూరు హోరు రేబ అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోరు రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇస్రాయేలీయులు బెయోరు కుమారుడును, సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యార్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగా ఉన్న
అరోయేరు వరకు అమోనీల దేశములో సగమును, హెష్బోను మొదలుకుని రామత్ పిద్బే బెటోనీము వరకును, మహనయీము మొదలుకుని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాఫోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యార్దాను అద్దరిని, కిన్నెరత సముద్ర తీరము వరకు ఉన్న యార్దాను ప్రదేశమును, వారి వంశముల చెప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనషే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనషీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషానురాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరుపురములైన బాషానులోని 60 పట్టణములును, గిలాదులో సగమును, అష్టారోతు యద్రయీయును, బాషానులో ఓగురాజ్య పట్టణములును, మనషే కుమారుడైన మాకీరు అనగా మాకీరియులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరుకో యద్ద తూర్పు దిక్కిన యార్దాను అవతల ఉన్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఎలయనగా ఇస్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.